నంద్యాలకు చెందిన 8 మంది మైనార్టీ యువకులపై అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు సర్కారు ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేస్తోందని నిరసన గళాలు వినిపిస్తున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల శివప్రసాద్ రెడ్డి గురువారం వందలాది మందితో ప్రొద్దుటూరు పట్టణ నడిబొడ్డున రిలే దీక్ష చేపట్టారు. రాచమలు చేపట్టిన దీక్షకు మాజీ డీఐజీ ఇక్బాల్, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్లు మద్దతు ప్రకటించారు. ఉదయం 10 గంటలకు మొదలైన దీక్ష సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగింది. పెద్ద ఎత్తున మైనార్టీలు, వివిధ వర్గాలకు చెందిన వారు రాచమల్లు దీక్షకు సాంఘీభావం ప్రకటించారు. చంద్రబాబును ప్రశ్నించిన పాపానికి ముస్లిం యువకులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ అక్రమ కేసులు పెట్టడం అన్యాయమంటూ ఎలుగెత్తి చాటారు. ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని రాచమల్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తన ఆస్తులు అమ్మేయినా సరే ఇస్లామిక్ బ్యాంకుకు 2 కోట్ల నిధులు సమకూరుస్తానని టీడీపీ నేతలు అందుకు సిద్ధమా అంటూ ఆయన సవాల్ విసిరారు. గుంటూరు సభలో ప్రశ్నించిన 8 మంది యువకులను అరెస్ట్ చేసి దేశద్రోహం కింద కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ కేసులు ఎత్తివేసేదాకా వైకాపా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన కొనసాగిస్తానని చెప్పారు. అక్రమ కేసులు బనాయించిన పోలీసు అధికారులపైన తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచమల్లు మరోమారు ప్రకటించారు. మా సోదరులకు ఏమైతే మీరు అవమానం చేసినారో, ఈరోజు బట్టలు ఇప్పదీసి మీరు కొట్టి మమ్మల్ని బాధ పెట్టినారో, ఆ అవమానానికి కారణమైన చంద్రబాబు నాయుడు పదవికి గోరి కట్టకపోతే మా జన్మకు సార్థకత లేదని కూడా చెప్తా ఉన్నా ముస్లిం సోదరులందరికీ. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, కొట్టిచ్చింది చంద్రబాబు నాయుడు, కొట్టి ఉంది పోలీసు అధికారులు. హెచ్చరిక చేస్తా ఉన్న అధికారులకు మీడియా ద్వారా హెచ్చరికే, ఏ ముస్లిం సోదరులైతే మా తమ్ములను మీరు గుడ్డలు ఊడదీసి కొట్టారో, కొట్టిన ఆ పోలీసు అధికారుల యొక్క బట్టలు ఊడదీయకపోతే, ఈ కాకీ దుస్తులు ఊడదీయకపోతే, నా పేరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కాదు అని చెప్పి తొడ కొట్టి చెప్తా ఉన్నా మీకు పోలీసు అధికారులారా. మీకు వచ్చేది ప్రజాధికారం, వచ్చేది జననాయకుడి ప్రభుత్వం, వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అది మాయందరి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో నా సోదరులకు చేసిన అవమానానికి మీ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం ప్రతీకారం తీర్చుకుంటా. నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ఫిర్యాదు చేస్తాం, ఆ రోజు ఈ పోలీస్ అధికారులపైన ఎంక్వైరీ వేస్తాం, ముఖ్యమంత్రి గారి సమక్షంలో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి తీరుతాం. మీ ఉద్యోగాలకు స్వస్తి పరకాల్చిన రోజు మీ యూనిఫామ్ ఊడవిరికి మీ సొంత ఊర్లకు మీరు పనులు చేసుకునే దానికి పంపించకపోతే నేను రాజకీయాల్లోనే ఉండాలని మాట ఇస్తా ఉన్నా. నేను ఎవరు దొంగతనం చేసినారో, ఎవరు దోపిడీ చేసినారో, ఎవరు ఎవరెవరు రౌడీగా చేసినారో, ఎవరు ఎవరు పార్టీలు ఫిరాయించినారో, ఎవరు ఎవరికి నెత్తిన చేయి పెట్టినారో పొద్దుటూరులో ఉండే ప్రజలకు అందరికీ తెలుసు. కానీ ఈ తమ్ములను నేరస్తులని చెప్పినందుకు పనిగట్టుకొని ఒకటికి 3 సార్లు వాళ్ళతో నేను మాట్లాడే ప్రయత్నం చేసి, ఎక్కడో వీళ్ళు విశాఖపట్నంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ బాధ చెప్పుకోవడానికి ఈ తమ్ముళ్ళందరూ అక్కడికి పోతే ఫోను చేసి వాళ్ళ తమ్ముళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి, మీరు తప్పకుండా ప్రొద్దుటూరుకు రావాలా తమ్ముళ్ళు, మీరు నిజంగా మీరు నేరస్తులా, మంచి వాళ్ళ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇంత పలుసగా మాట్లాడతారా, ఈ సత్యాన్ని ప్రొద్దుటూరు పట్టణ ప్రజల ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీకు నాకు ప్రజాస్వామ్య బాధలకు అందరికీ ఉంది అని రిక్వెస్ట్ చేస్తే ఈ తమ్ముళ్ళు నిన్న సాయంకాలం ఈ వేళలో విశాఖపట్నంలో ఉన్నారు. ఈ టైంలో కుట్రా ఉండిన విశాఖపట్నం నుంచి బయలుదేరి వాళ్ళు విమాన ప్రయాణం ద్వారా హైదరాబాద్కు వచ్చి, హైదరాబాద్ నుంచి జీప్ ఎక్కి నంద్యాలకు పోయి రాత్రి 3:45 వాళ్ళు తెల్లవారుజామున చేరుకొని బయలుదేరి మళ్ళీ ఇక్కడికి వచ్చినారు. ఎందుకు తెలిసినమ్మా, వీళ్ళందరినీ మీకు చూపించాలని నా తపన, వాళ్ళ బాధ ఏందో వాళ్ళ ద్వారా మీరు వినాలని నా తపన. ముస్లింల పట్ల ప్రేమ ఉంది, ముస్లింల పట్ల గౌరవం ఉంది, ముస్లిం యొక్క మతాలు ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా మా నన్న నరాలకి ఎక్కించుకున్నాం. ఎంతవరకు పోయినా మేము ఈరోజు అంటే మీ మీద మాకు ఉండే ప్రేమ, మీ పేదరికాన్ని నిర్మూలించాలనే తపన, మీ మత సాంప్రదాయాలను గౌరవించే స్థితిలో ఎక్కడికి మీ రాచమల్లు ప్రయాణం చేస్తా ఉన్నాడంటే, ప్రతిరోజు ఈరోజు నేను ఖురాన్ చదివే కాడికి వచ్చిన నేను, ప్రతిరోజు నేను ఖురాన్ చదివే కాడికి వచ్చిన నేను, నేను సరిగ్గా కాకుండా
నా భార్యకు నేర్పిస్తాను ఆ ఖురాన్ చదివేది. అంత స్థితికి మేము చేరుకున్నామంటే కారణం మీ పట్ల ఉండే అమితమైన ప్రేమ, మీ పట్ల మాకుండే అమితమైన కృతజ్ఞత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను, పార్టీని, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అమితంగా ప్రేమించే మీ పట్ల సహసిద్ధంగా మా అందరికీ ప్రేమ ఉంది. రిలే దీక్షకు మద్దతు తెలిపిన మాజీ డిఎజీ ఇక్బాల్ మాట్లాడుతూ చంద్రబాబును ప్రజా వ్యతిరేకగా పేర్కొన్నారు. ఎవరు ప్రశ్నించినా సహించే గుణం లేదన్నారు. ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయి దొంగల అమరావతికి చంద్రబాబు పరుగులు పెట్టిన సందర్భాన్ని రాష్ట్ర ప్రజలెవరూ మర్చిపోలేదని చెప్పారు. ఏ సభ పెట్టినా, ఏ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టినా తన గురించి పొగడాలే తప్ప తప్పులను ఎత్తి చూపితే చంద్రబాబు సహించలేరని ఆరోపించారు. జగన్పై ఉన్న కేసులన్నీ త్వరలో తొలగిపోతాయన్నారు. బీజేపీతో వైకాపా జట్టు కట్టిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అదే నిజమైతే జగన్పై ఉన్న కేసులన్నీ ఈ పాటికి లేకుండా చేసుకునేవారని ఇక్బాల్ అన్నారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే దేశద్రోహం కింద కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. మాజీ హైదరాబాద్ ఎమ్మెల్సీ రెహమాన్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఒక వ్యక్తి కాదని, శక్తి అని పేర్కొన్నారు. నిజంగా హృదయంలో ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నవాడికే మనం మద్దతు ప్రకటించాలా, సంఘీభావం అక్కడికి వచ్చాం. నీవు నయవంచనకు ప్రజలందరినీ గురి చేస్తున్నావు, ఎవరినైనా మాట్లాడితే గొంతు నిలిపేస్తున్నావు. ముందు ఇక్కడి నుంచి మొదలు పెడితే వేలాదిగా ముస్లింల తరాలు రండి ఎట్లా ఉంది కదా ప్రకటనలో. ఇది ఒక పార్టీ మీటింగ్ కాదు ఆయన పెట్టింది. ముస్లింల 4.5 ఏళ్ల తర్వాత ఆయనకు తరంగా ప్రేమ వచ్చింది. ఆయనకు కొన్ని ప్రాంతాలంటే బాగా కోపం. కడప జిల్లా, అబ్బా నాకు ఓటు వేయలేదు, ఆ జిల్లాకు నేను చేయను, 2-3 ఏళ్ళు పలకల వీళ్ళ పాపం టీడీపీ వాళ్ళే పోయి మొత్తుకొని. అసలు ఉక్కు పరిశ్రమ రాలేదంటే ఆయన వల్లే రాలేదు నేను చెప్తున్నా. మీరు ఓటు వేయలేదు కదా, ఓకే ఎస్సీ ఎస్టీలు బీసీలు రెడ్డిలు ఇంకా కొందరు కమ్యూనిటీలు వీళ్ళు వేయలేదా, వీళ్ళకి నేను చేయను. ఓరే నువ్వు ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీకి ముఖ్యమంత్రా, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రా, అది వీళ్ళకి తెలియాల. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి ముఖ్యమంత్రి అనే విధంగా ప్రవర్తిస్తున్నాడు. నీళ్ళ మునగనేలా నిధులు పెట్టగనేగా మునసి వేల్పులకు మొక్కనేలా కపట కల్మషంలో కడుపులో ఉండగా విశ్వదాభిరామన్నాడు. నేను మొత్తం గబ్బు పెట్టుకునే డుక్కీలు కొడితే నీళ్ళ మునుగువాడు నిర్మలాత్ముడు గాడు పూర్ణమైన ముక్తి పొందలేడు. నీటి కోడి ఎప్పుడు నీట మురిగి నుండదా విశ్వదాభిరామ అన్నాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేరా అన్నాడు. ఈయన పుష్కరాలు చేసినా ఏమి చేసినా ఈ గబ్బును భగవంతుడు తొలగించాడు. నిన్ను మట్టి గర్పించడం ఖాయం, దేవుడు కూడా చూస్తున్నాడు. నీ వల్లనే 30 మంది భక్తులు గోదావరి పుష్కరాలు సచ్చినారు. దానికి పెద్ద బిళ్ళ పిచ్చి 1 నెల. అదే హజ్ యాత్రికులు పోతే హజ్ యాత్రికులకు జనరల్గా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇంకా ఏదైనా ముఖ్యమంత్రి ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి పోయి అందరినీ కలిసి, అమ్మా మా రాష్ట్రం కోసం అందరు బాగుండాలా, ప్రజలందరూ బాగుండాలా, వర్షాలు బాగుండాలా, రాయలసీమలో ఎప్పుడు కరువు వచ్చింది, ఈయనప్పుడు ఎప్పుడు కరువు వచ్చేది, అది ఎందుకంటే రాజుకు మనసు ఇదిగా ఉన్నప్పుడు, రాజుకు మనసంతా గబ్బు ఉన్నప్పుడు, మనసు నిండా కల్మషం ఉన్నప్పుడు వర్షాలు రావని పెద్దలు చెప్తారు కదా, అట్లే అయితే. నా విజ్ఞప్తి మా బీసీ బ్రదర్స్కి, మా ఎస్సీ బ్రదర్స్కి, మా ఎస్టీ బ్రదర్స్కి, మా ఓసీ బ్రదర్స్కి, మా మైనారిటీస్కి, మనం అందరు ఏకం కావాలి. ఆజ్ ఈ దీక్షా కిస్లియే రఖీ గయీ హై, ఆప్ సబ్ జాంతే హై, హర్ కిసీ కో హక్ హై, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఆల్ రిలీజన్, హర్ కోయి అప్నే అప్నే మజ్హబ్ కే తాలుక్ సే, అప్నీ అప్నీ ఖౌమ్ కే తాలుక్ సే బిల్కుల్ పూచ్ సక్తే హై. అగర్ బచ్చే ఉఠ్ కర్ కుచ్ పూచే హై తో ఐసా కోయి గునాహ్ నహీ కర్. తుమ్హారే దిల్ మే ఆయా, తుమ్ జో కరే వో చమత్కార్, వైఎస్ఆర్ వాలే జో కరే వో బలత్కార్, ఏక రకా హిసాబ్ హై భాయ్. మై ఏక్ హీ బాత్ కీ గుజారిష్ కర్తా హూ, జగన్ మోహన్ రెడ్డి గారు వ్యక్తి కాదు ఒక శక్తి,
ఒక్క చంద్రబాబు నాయుడు కాదు, 100 చంద్రబాబు నాయుడు ఆపే శక్తి లేనే లేదు. ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఈ సైకిల్ కు టైర్ పంచర్ చేసి హ్యాండిల్ ఫ్యాండిల్ మొత్తం సపరేట్ చేసి వర్క్ షాప్ కు పంపించాలి. జగన్ అంటే జనం, రాయలసీమ పుల్లి బిడ్డ అంత దమ్ ధైర్యం ఉన్నాయి కాబట్టి ఉస్కి నేక్ నియతి హై కి ఇత్నా అచ్చే అందాజ్ మే కి సాల్ కు 75,000 రూపాయలు ఎవరిస్తా మనకు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ వర్గాల రాకతో సాగిన రాచముల రిలే దీక్ష మధ్యాహ్నం తర్వాత మరింత ఆసక్తికరంగా మారింది. కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషాలు దీక్షా శిబిరానికి వచ్చి ఎమ్మెల్యే దీక్షకు మద్దతు ప్రకటించారు. అలాగే గుంటూరు సభలో అల్లర్లు చేశారని, దేశద్రోహం కేసులు ఎదుర్కొంటున్న 8 యువకుల్లో 4 యువకులు దీక్షా శిబిరానికి వచ్చారు. గత నెల 28 గుంటూరులో జరిగిన సభలో తాము ఏం చేసింది వివరించారు. ఆ తర్వాత తమను పోలీసులు ఎలా చిత్రహింసలు పాలు చేసి అక్రమ కేసులు బనాయించారో వారు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు తన డబ్బా కొట్టుకోవడానికే సమయం కేటాయిస్తారు తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించరన్నారు. ఎవరు ప్రశ్నించినా సహించే గుణం ఆయనకు లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరైనా సభలో లేచి ప్రశ్నిస్తే వేదికపైకి పిలిచి సమస్యలు వినేవారని ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గట్టిగా గుణపాఠం చెబుతారని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఉదయం మొదలైన రిలే దీక్షల్ని మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజాద్ బాషాలు సాయంత్రం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ముస్లిం సోదరులను అక్కడికి పిలిపించుకొని ఆ మీటింగ్ లో ఇప్పటి వరకు ముస్లిం సోదరులకు ఏం చేశాడో చెప్పాలా, ఇకపై ఏం చేస్తాడో చెప్పాలా, అవేమీ లేకుండా కేవలం సెల్ఫ్ డబ్బా, కేవలం సెల్ఫ్ డబ్బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, ఇది తప్ప ఆ మీటింగ్ లో మరొకటి లేదు. కాబట్టి 600 యువకులు చూసి విసిగిపోయి ప్లకార్డ్స్ పెట్టుకొని నినాదాలు చెప్పారు. టీడీపీ డౌన్ డౌన్ అన్నారు. మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు అని చెప్పి ప్రశ్నించారు. మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రశ్నించినందుకు వాళ్ళను అరెస్టు చేసి అతి కిరాతకంగా వాళ్ళను కొట్టి వాళ్ళ మీద దేశద్రోహులు అని చెప్పి కేసులు బనాయించడం నిజంగా ఈ ప్రభుత్వం ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందో మనం అంతా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నిజంగా దేశద్రోహులు వీళ్ళు కాదు, నిజమైన దేశద్రోహి, నిజమైన ప్రజాద్రోహి, నిజమైన ముస్లిం ద్రోహి మీరు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు కాదు అనే విషయాన్ని మనవి చేస్తున్నారు. ఇవాళ ఎన్నికలప్పుడు మీరు ఏం హామీలు ఇచ్చారు? కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకొని వస్తాం, వడ్డీ లేని రుణాలు ఇస్తాం, ముస్లిం సోదరులు సోదరిమణుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. 4 సంవత్సరాలు 3 మాసాలు అయిపోయింది, ఒక్కరంటే ఒక్క ముస్లిం సోదరుని కానీ సోదరిమని కానీ మీరు మేలు చేశారా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఏ మేలు చేయకపోగా ప్రశ్నించినందుకు ఇంత కిరాతకంగా వీళ్ళు కొడతారా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా మీరు ఒక్కసారి చరిత్ర చూడండి, చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా ప్రశ్నిస్తే సహించే ఓర్పు లేదు, సమాధానం చెప్పే శక్తి అంతకంతే లేదు. మన జిల్లాలోనే జన్మభూమి సభలు జరిగాయి అనేక సందర్భాల్లో, అందులో నేను ఒక 2 జన్మభూమి సందర్భాలు కార్యక్రమాలు అటెండ్ అయినా, 2017 ఒకసారి, 2018 ఒకసారి. అటెండ్ అయినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధిగా నేను మైక్ తీసుకొని రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి చెప్పా, అదేవిధంగా స్థానిక సమస్యలు నేను చెప్పబోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే లేచి వచ్చి నా మైక్ లాక్కునే కార్యక్రమం చేశారు. మైక్ లాక్కున్నారు ముఖ్యమంత్రి గారు. ఇటీవల మళ్ళీ రీసెంట్గా 3 వారాల క్రితం కడపకు వచ్చారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో విద్యార్థిని విద్యార్థులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడున్న రీసెర్చ్ స్కాలర్స్ అందరూ, విద్యార్థులందరూ కూడా, పిహెచ్డి విద్యార్థులు ఏదో ఒక సమస్య ముఖ్యమంత్రి గారితో చెప్పుకోవాలని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరినీ రాత్రికి రాత్రే ఎత్తుకొని పోయి స్టేషన్లలో పడేసినారు. కొంతమంది పాపం టీ షర్ట్ పంచలతో ఉన్నారు, ఎత్తుకొని పోయి స్టేషన్లో పడేసినారు వాళ్ళందరినీ కూడా. కారణం ఏమి? ముఖ్యమంత్రి గారు మీటింగ్లో ప్రశ్నిస్తారు, ప్రశ్నిస్తే ఈ ముఖ్యమంత్రి గారికి నచ్చదు, ఆయనకు సమాధానం చెప్పే సహనం లేదు. కేవలం జన్మభూమి మీటింగ్లైనా
మరో మీటింగ్లు అయినా వేదిక ఎక్కినప్పటి నుంచి సెల్ఫ్ డబ్బాయే సెల్ఫ్ డబ్బా, మరొకటి ఉండనే ఉండదు. వేదికెక్కి మాట్లాడే ప్రతి ఒక్కరూ ఆయన పోరాల్సిందే, ఆయన మాట్లాడిన సేపు ఆయన పొగుడుకోవాల్సిందే. తప్పుడు తెలుసుకొని క్షమాపణలు చెప్పి పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం.